పార్టీ తోడు మాట్లాడతాడు, పగలను బీజేపీ తిడతావు. ఏంది మీ డ్రామా ఇదంతా? కాబట్టి ఇక నుంచి నువ్వు ప్రతిపక్షాలను తిట్టుడు బంద్ చేసి నీ హైదరాబాద్ ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి నీవు ప్రయత్నం చేసి నీ ముఖతనాన్ని నిరూపించుకో ప్రతిపక్షాల నోరు వారేసుకుంటే ఇంత డబల్ రోజు నిన్ను తిడతాం. ఇక ఇది నీకు వార్నింగ్ అని ఇస్తున్నాము శ్రీనివాస్ యాదవ్ గారికి. ఇక చివరిగా తెలియజేస్తున్న ఏంటంటే, ఆరోగ్యశ్రీలో గతంలో చెప్పిన నేను కూడా కరోనా పాజిటివ్ను ఆరోగ్యశ్రీలో చేర్చండి ముఖ్యమంత్రి గారు. తక్షణమే ఈరోజు రేపో జీవో రిలీజ్ చేయాలి, లేకపోతే శనివారం రోజు నేను ఒక్కనే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక్కరోజు నిరవధిక దీక్ష. ఏమని అంటే 3000 కోట్లు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయాలి, అక్కడ వెంటిలేటర్స్ ఏర్పాటు చేయాలి, ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. అట్లాగే మంచి ఫుడ్డు, మంచి మాంసంతో ఫుడ్డు రెగ్యులర్గా పెట్టాలి గాంధీలో. అట్లాగే జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా 2000 కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా కేటాయించాలి. అట్లాగే ఆరోగ్యశ్రీకి 10000 కోట్లు ఇమ్మీడియట్లీ ఆరోగ్యశ్రీకి సపరేట్గా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కరోనా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి, కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేర్చి దానికి మరి 10000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి. ఇది తక్షణమే ఈరోజు రేపు జీవో విడుదల చేయాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కోవిడ్ డొనేషన్ ఏమైంది? చాలా డొనేషన్లు వచ్చినాయి, ఆ డబ్బులు ఏమైనాయో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి తక్షణమే. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను మీడియా ద్వారా, శనివారం, బేస్తవారం, శుక్రవారం, గురువారం, ఈరోజు రేపటి వరకు ఖచ్చితంగా జీవో రిలీజ్ కావాలి. కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలో చేరుస్తూ 10000 కోట్ల రూపాయలు కేటాయించాలి. గాంధీ హాస్పిటల్కి 3000 కోట్లు, జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు 2000 కోట్లు, డాక్టర్స్ రిక్రూట్మెంటు, నర్సుల రిక్రూట్మెంట్ తక్షణమే చేయాలి. ఇది కేవలం డిసెంబర్ వరకే కాదు, ఈ కరోనా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా కరోనా ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే దీనికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇంకో మందు లేదు. కాబట్టి తక్షణమే మరి ఏది ఏమైనా తక్షణమే మరి ఇవన్నీ నేను చెప్తున్న మీడియాలో చెప్తున్న డిమాండ్స్ అని అమలు కావాలి. శనివారం రోజు రేపటి వరకు ప్రకటన రాకపోతే శనివారం రోజు ఒకరోజు దీక్ష చేస్తా ఈ డిమాండ్ల మీద. అప్పటికి ప్రకటన రాకపోతే ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్లో మరి చేయడం జరుగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ పక్ష ఎమ్మెల్యేగా అనుకో లేదా సంగారెడ్డి ప్రజల పక్షాన రాష్ట్ర ప్రజల పక్షాన ఈరోజు మీడియాలో మాట్లాడడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి సూచననా, హెచ్చరికనా? ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసే ఉద్యమానికి ప్రజల పక్షాన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రజలను కాపాడే దాంట్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రిజల్ట్ లేదు. సెక్రటేరియట్ మీద 500 కోట్ల రూపాయలు పెట్టి అవసరం లేని కొత్త భవనాలను కట్టడమే నీకు ముఖ్యమా? ప్రజల తెలంగాణ ప్రజలను కాపాడడం ముఖ్యమా? కానీ నీకు తెలంగాణ ప్రజలు ముఖ్యం కాదు అనేది స్పష్టంగా కనబడుతుంది. కేవలము నీవు ఒక భవనం కట్టి, ఒక సెక్రటేరియట్ పెద్ద బిల్డింగ్ కట్టి అందులో నీ పేరు ఉండేటట్టుగా చరిత్రలు నిలబడాలనే ప్రయత్నమే కానీ, కానీ నిన్ను భావి తరాలు క్షమించరు. నీవు చరిత్రహీనుడుగా ఖచ్చితంగా తెలంగాణ మిగులుతావు. ఈ రకమైన పరిపాలన కొనసాగుతాయి అని తెలియజేస్తూ శనివారం లోపల ఆరోగ్యశ్రీ విషయంలో, కరోనా పాజిటివ్ ఆరోగ్య విషయంలో ప్రకటన రాకపోతే, నిధులు కేటాయించకపోతే తక్షణమే శనివారం దీక్షతో మొదలుకొని మన నిరంతరము ప్రజలకు మేలు జరిగేంతవరకు ఉద్యమం చేస్తూ ఉంటాను అనే విషయాన్ని మీడియా ద్వారా యావత్ ప్రజానీకానికి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ
ప్రజానేకానికి అందరూ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది।